ఇవాళ మనం జియాన్ నోబితాల మధ్య జరిగే సుమో ఫైట్ ని చూడబోతున్నాం. ఈస్ట్ సైడ్ లో ఉన్నది జియాన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. వెస్ట్ సైడ్ లో ఉన్నది నోబితా చూస్తుంటే భయపడుతున్నాడు అనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు మీరిద్దరు ఫైట్ కి రెడీనా? వీణను చితక్కొట్టేలా ఉన్నాడు. ఇద్దరు ఇప్పుడు రెడీగా ఉన్నారు. కాసేపట్లో ఫైట్ స్టార్ట్ కాబోతోంది. రెడీ స్టడీ గో. నోబితా నిన్ను నేను ఏం చేస్తానో చూడు. ఇదేంటి ఇలా అవుతుంది? అరే ఇలా చేశానేంటి? నేను గెలిచాను, జియాన్ని ఓడగొట్టాను, ఇప్పుడు ఎలా? ఇవాల్టి మ్యాచ్ లో విన్నర్ నోబితా. నోబితా, నన్ను కొట్టేంత ధైర్యం నీకెప్పుడు వచ్చింది? ఈ రోజు నా చేతులన్నీ మాయిపోయావు నోబితా. మర్యాదగా ఆగు, ఆగమన్నానా నోబితా? నిన్న నదల్లో నా చేతుల్లో అయిపోయి ముందు నేను ఇక్కడి నుంచి చేసుకోవటం బెటర్. ఏడు పాపు నోబితా, నువ్వు జియాని గెలవనిస్తే సరిపోయేది కదా. నేను కావాలని జియాని ఓడగొట్టలేదు. కనీసం తన్ని కొట్టకుండా ఉండాల్సింది. నేను ఇందాకే చెప్పాను కదా డోరేమాన్ ఏదో పొరపాటునలో జరిగింది, దానికే కొట్టాడు. ఎవరైనా ఓడగొట్టినందుకు కొడతారా చెప్పు డోరేమాన్, ఇందులో నా తప్పే ఉంది. జియాన్ అలాంటి వాడని తెలుసు కదా, అందుకే చెప్తున్నాను ఆడుకోటానికి కాసేపు బయటికి వెళ్ళకు, సరేనా? ఓకే నోబితా. డోరేమాన్ రండి, స్నాక్స్ రెడీ. వస్తున్నాను. నోబితా జరిగిందంతా మర్చిపో, హ్యాపీగా స్నాక్స్ తినడానికి రా. నోబితా గురించి నాకు బాగా తెలుసు, స్నాక్స్ తిన్నాడంటే మళ్ళీ నార్మల్ గా అయిపోతాడు. చూసుకోకుండా నడిస్తే అలాగే కింద పడతారు. కాస్త జాగ్రత్తగా మెట్లు దిగొచ్చు కదా. నోబితా చెప్పు, దెబ్బలేమైనా తగిలాయా? లేదు మామ్, ఇక నుంచి జాగ్రత్తగా నడుస్తాలే. నేను మార్కెట్ కి వెళ్తున్నాను, కాస్త షాపింగ్ పనుంది. మీ ఇద్దరు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. మామ్ వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను టీవీ చూస్తాను. పద నోబిత, అల్ట్రా రైడర్ షో వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్. నేను మార్కెట్ కి వెళ్తున్నాను, కాస్త షాపింగ్ పనుంది. మీ ఇద్దరు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మామ్, బాయ్. మామ్ వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను టీవీ చూస్తాను. పద నోబిత, అల్ట్రా రైడర్ షో వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ షో, నాకు ఇష్టమే. నువ్వు మళ్ళీ పడిపోయావు నోబితా. నోబితా చెప్పేది విను. ఏం జరిగింది చెప్పు నోబితా. నాతో మాట్లాడుకు, నన్ను ఒంటరిగా వదిలే, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను నిద్రపోతాను. హాయిగా ఇంట్లో నిద్రపోతే జియాన్ చేత తన్నులు తినక్కర్లేదు, స్టెప్స్ నుంచి పడకర్లేదు. ఏంటి నేను చెప్పింది అర్థమైందా డోరేమాన్? సరే గాని అది అంతే, నేను డిసైడ్ అయిపోయాను. దయచేసి అక్కడి నుంచి అడ్డులే, నన్ను నిద్రపోని. నా లైఫ్ యొక్క సాడ్ స్టోరీ డోరేమాన్. ఈ ప్రపంచంలోనే నేనే అన్లక్కీ పర్సన్. నువ్వు అన్లక్కీ పర్సన్ వే, కానీ అందులో నీ తప్పేం లేదు నోబితా. చాలు, ఇక భరించడం నావలు కాదు, ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు నాకే ఎందుకు దెబ్బలు తగులుతాయి? డోరేమాన్ ప్లీజ్ హెల్ప్ మీ. ట్రాంపోలైన్ స్ప్రే. నీకు అస్సలు దెబ్బలు తగలకూడదు అంతే కదూ. అయితే నా తోరా. ఆ స్ప్రే ఏంటి? చూస్తూ ఉండు. నువ్వేం చేస్తున్నావు చెప్పుడు రేమా, ఏం చేస్తున్నావు? నువ్వే చూస్తావుగా, కాసేపు ఆగు.
చెప్పేది విను నోబిత, ఇప్పుడు నువ్వు పైకి రావద్దు. ఓకే? ఎందుకు రాకూడదు చెప్పు. రావద్దంటున్నానా? ఇప్పుడు చూడు. ఏం మ్యాజిక్ చేసావు? నీకు దెబ్బ తగలేదా డోరేమాన్? అస్సే తగలేదు. అదేలా డోరేమాన్? ఎందుకు తగలేదంటే నేను స్టెప్స్ మీద ఈ ట్రాంపోలిన్ స్ప్రేని వేశాను. అందుకే నోబిత, ఈ స్ప్రేని దేని మీద స్ప్రే చేస్తే ఆ ఐటమ్ స్పాంజ్ లా అయిపోతుంది. గాట్ ఇట్? ఇది పద మనల్ని ట్రై చేసి చూద్దాం. ట్రై చేస్తాను. ఏం మ్యాజిక్ చేసావు? నీకు దెబ్బ తగలేదా డోరేమాన్? అస్సే తగలేదు. అదేలా డోరేమాన్? ఎందుకు తగలేదంటే నేను స్టెప్స్ మీద ఈ ట్రాంపోలిన్ స్ప్రేని వేశాను. అందుకే నోబిత, ఈ స్ప్రేని దేని మీద స్ప్రే చేస్తే ఆ ఐటమ్ స్పాంజ్ లా అయిపోతుంది. గాట్ ఇట్? ఇది పద మనల్ని ట్రై చేసి చూద్దాం. ట్రై చేస్తాను. నువ్వు కాస్త ఎక్సెస్ గా స్ప్రే చేస్తున్నావు. నో ప్రాబ్లం. ఒకవేళ నేను కింద పడ్డా కూడా దెబ్బ తగలదు. ఇక చాలు నోబిత, ఆపితే మంచిది. అయితే తీసుకో. ఓకే, ఇప్పుడు జంప్ చేస్తాను. ఇది చాలా బరువుగా ఉంది. అరే ఏంటిది, ఏం జరుగుతోంది? ఈ బుట్ట ఎలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి? ఎవరైనా కాపాడండి! ఏంటిది ఇలా జరుగుతోంది? కాపాడండి, నన్ను కాపాడండి ప్లీజ్. నువ్వు అర్పులు విన్నావా? మామొచ్చారు. నేను ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వచ్చాను. ఒకవేళ జియాన్ ఎదురైతే ఏం చేయాలి? ఎదురవచ్చు, కానీ మనం ఎంతసేపు ఇంట్లో దాక్కుంటాం చెప్పు నోబిత. అది కరెక్టే, కానీ నాకిప్పుడు దారిలో జియాన్ ఎదురవకపోతే బాగుండు. నేను కూడా అదే. నా అదృష్టం ఎలా ఉందో చూసావా డోరేమాన్? హే నోబిత, ఇప్పుడు నా గురించి నువ్వేమన్నావో చెప్పు. నోర్మై, నాకు నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. ఇందాక కూడా నువ్వు నన్ను డమ్మిని చేసావు నోబిత, దీనికి ప్రతీకారం తీర్చుకుందే వదల్ను. నీకేం కాలేదుకో? దియాన్ మళ్ళీ నన్ను కొట్టాడు. కాస్త ఆగు, నాకు ఆ గ్యాడ్జెట్ ఇవ్వడారమ్మా ప్లీజ్. ఏమంటున్నావు? ఏ గ్యాడ్జెట్? అదా ఆ స్ప్రేనా? షూర్, ఓకే తీసుకో. థ్యాంక్ యూ. కానీ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తావు? నా మీదే. ఇక నన్ను ఎవరైనా కొట్టడానికి వచ్చినా నేను వాళ్ళకి దొరకను కదా, అందుకే. ఇది చాలా బాగుంది. ఈ గ్యాడ్జెట్స్ మీద చూపించే తెలివితట్టల్ని చదువు మీద చూపిస్తే బాగుంటుంది కదా. చూడు, నేను జియాన్ మీద రివెంజ్ తీసుకోకుండా వదలను డోరేమాన్. అనవసరంగా జియాన్ తో పెట్టుకోకు, మళ్ళీ దెబ్బలు తినాల్సి వస్తుంది. అర్థమైందా? నువ్వేం దగ్గర పడకు, నన్ను జియాన్ కొట్టినా కూడా నాకేమీ కాదు. సీ యు, బై. జియాన్, నేను నిన్ను ఫైటింగ్ లో ఓడగొట్టాను కదా, నాకు నువ్వంటే భయం లేదు. అర్థమైందా? చూసావా ధైర్యంగా నించున్నాను.
ఇప్పుడు చూడు నా తడాక, ఇదిగో టేక్ దిస్, అయిపోయావు. ఆగు నోబిత, ఇవాళ నేను నిన్ను పట్టుకుంటే వదలను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు జియాన్. మర్యాదగా వెనక్కిరా. స్టాప్ స్టాప్ దేర్ నోబిత. నోబితాను పట్టుకోవడం నా వల్ల కాదు, వాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. మళ్ళీ నువ్వు నాకు దొరకకుండా పోవు, అప్పుడు నిన్ను చేత కొడతాను, గుర్తుంచుకో నోబిత. జియాన్కి కోపం మరీ ఎక్కువైపోయినట్టుంది. నువ్వేదైనా ప్రాబ్లం ఎదుర్కొంటే నన్ను వచ్చి సాల్వ్ చేయమన్నాడకు. నువ్వేం కంగారు పడకు డోరేమాన్, ఎవ్వరూ నన్ను ఏమి చేయలేరు. ఏంటి దీన్ని నా మీద స్ప్రే చేసుకుంటే చాలా? అవును, నువ్వు కూడా దీన్ని ట్రై చేస్తావా షిజుకా? అలా స్ప్రే చేసుకుంటే ప్రాబ్లం ఏమి రాదు కదా నోబిత. నో, నాట్ అట్ ఆల్, నేను చెప్పేది నిజమే కదా. అవును నోబిత, అయితే స్ప్రే చేయండి. ఓకే. ఇది చాలా బాగుంది నోబిత. అరే డొరేమాన్ ఏమయ్యాడు? నేను ఇక్కడ ఉన్నాను. మీరు ఇంత ఎత్తు నుంచి జంప్ చేస్తే ఇంకా హైట్ కి బంప్ అవ్వచ్చు. ఇప్పుడు చూడు, నేను జంప్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు నోబిత? హే నోబిత, నీ కనబడగానే నాకు ఇన్ఫార్మ్ చేయాలి, అర్థమైందా? ఆ షూర్ జియాన్. ఇప్పుడు జియాన్ కోసం నోబిత ఎక్కడ ఉన్నాడో వెతకాలి. ఇప్పుడు చూడు, నేను జంప్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు నోబిత? హే నోబిత, నీ కనబడగానే నాకు ఇన్ఫార్మ్ చేయాలి, అర్థమైందా? ఆ షూర్ జియాన్. ఇప్పుడు జియాన్ కోసం నోబిత ఎక్కడ ఉన్నాడో వెతకాలి. నోబిత, ఏ నోబిత, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ డోరేమాన్ షిజుకా ఉన్నారేంటి? అంటే నోబిత కూడా ఇక్కడెక్కడ ఉండుంటాడు. అదిగో అక్కడున్నాడు నోబిత, ఆయన అక్కడ నుంచో నేను చేస్తున్నాడు. వెంటనే వెళ్ళి జియాన్కి విషయం చెప్పాలి. నోబిత అక్కడ నుంచి జంప్ చేస్తే చాలా డేంజర్. షిజుకా చెప్పేది నిజం నోబిత. నోబిత ఎక్కడున్నాడో మర్యాదగా చెప్తారా లేదా? అది నోబిత, కమాన్ తొందరగా చెప్పు. అదేంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. ఎవరైనా నన్ను కాపాడండి డోరేమాన్, ప్లీజ్.